సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారెంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ అమ్మా అన్ ఎవరికైనా ఫ్రెండ్స్ ఉంటూనే ఉంటారు ఆ ఫ్రెండ్షిప్ అంటేనే అదొక డిఫరెంట్ ఆనందం ఎక్కువ వస్తుందంట ఆ ప్రపంచమే వేరు కరెక్ట్ అందుకే ఫ్రెండ్షిప్ మీద చాలా చాలా పాటలు ఉంటాయి మంచి మంచి సినిమాలు కూడా ఉంటాయి అయితే ఇందులోనే ఉంటుంది అసలైన ఇరుక అన్నట్టు ఎవన్ ఏ ఫ్రెండ్స్ మంచోళ్ళ ఏ ఫ్రెండ్స్ చెడ్డోళ్ళ అనేది తెలుసుకోవడం చాలా కష్టం అవునండి ట్రూ ఫ్రెండ్స్ ఎవరు అనేది తెలుసుకోవడం మీరు అన్నట్టుగా ఆ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు నిజమైన స్నేహం అంటే ఏంటంటే నిజమైన స్నేహం అంటే నేను ఒకటే చెప్తాను రాదు గారు ఎవరైనా సరే ఫ్రెండ్షిప్లో ఒక ఫ్రెండ్ ఎలా ఉన్నా నేను యాక్సెప్ట్ చేయాలి సూపర్ ఎలా ఉన్నా సో ఫిజికల్ గా మెంటల్ గా ఫైనాన్షియల్గా ఎలా ఉన్నా కూడా నేను యాక్సెప్ట్ చేస్తే అదే నిజమైన ఫ్రెండ్షిప్ మీ కష్టాల్లో మీ సుఖాల్లో నేను ఎప్పుడూ మీ వెంట ఉండాలి అదే నిజమైన ఫ్రెండ్షిప్ అంతేకాని నేను మీ ముందు సరిగ్గా మాట్లాడి మిమ్మల్ని మీ ఇంకోటి ఏమిటంటే ఫ్రెండ్ ఉన్నారనుకోండి మీ మైనస్ పాయింట్స్ ఏంటో నేను తప్పకుండా చెప్పగలగాలి మీరు తప్పు చేసినా కూడా నేను మిమ్మల్ని ఎప్పుడైతే నేను ఆ సభాష్ చాలా బాగా చేశావు అని నాకు తెలుసు మీరు తప్పు చేశారు మీరు తప్పుగా ఈ పని చేశారని తెలిసినప్పుడు కూడా నేను ఏం చేస్తానంటే నేను మెచ్చుకుంటాను మిమ్మల్ని నేను ఫ్రెండ్ నేను ఎలా అవుతానండి మీకు నేను ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ కాదు దాన్ని పైగా మోర్ అవర్ ఏం చేస్తారంటే మళ్ళీ పక్కకి వెళ్ళి చెప్తా చూసారా ఇలా చేశారు తప్పు కదా మరి ఆ తప్పు అని వాళ్ళకి చెప్పే బదులు నేను మీకే చెప్పొచ్చు కదా డైరెక్ట్గా సో అలా చెప్పకుండా పక్కకి వెళ్ళి చెప్తారనమాట ఇలా చేశారు అలా చేశారు సో అది ఫ్రెండ్ ట్రూ ఫ్రెండ్షిప్ కాదండి ఎప్పుడైనా ఫ్రెండ్షిప్ అంటే మీ కష్టాలు నేను ఇందాక చెప్పినట్టు కష్టాల్లో సుఖాల్లో మీ బాధల్లో నేను ఏదైనా సరే మీరు నాకు చెప్పగలుగులాగా నేను కూడా మీకు ఏదైనా సరే చెప్పుకునేలాగా ఇదే అదే ఫ్రెండ్షిప్ అంతేగాని ఏదో మీరు సంతోషంగా ఉన్నప్పుడు నలుగురు కలిసి మనం బయటికి వెళ్ళి పార్టీలు చేసుకొని మీకు ఏదో బాధ ఉన్నప్పుడు నేను స్విచ్ ఆఫ్ చేసుకుంటే అది ఫ్రెండ్షిప్ కాదు సో ఈ మధ్య అంటే నిజంగానే చాలామంది నిజమైన ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి సో ఏదైనా కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పకుండా

ఎందుకంటే అది ఒక కుళ్ళు అన్నమాట అందరూ ఇంత బ మేమిద్దరం ఒకటే చదువుకున్నాం ఒకటే కాలేజీ చదువుకున్నాం ఒకటేసారి ఉద్యోగాలు చేసాము ఇవాళ మీరేమో ఇంత పైకి ఎదిగిపోయారు ఫైనాన్షియల్గా అంటే స్టేట్ చాలా బాగున్నారు నేనేమిటి ఇక్కడే ఉన్నాను అనేది కూడా ఒక జలస్తో కూడా అది అది ఏం చేస్తారంటే పక్కకి వెళ్ళి మళ్ళీ చెప్పడం మా ఇవన్నీ కష్టపడిన డబ్బులు కాదు ఇంకా ఏమిటో ఒకటో నాకు నచ్చినప్పుడు నచ్చని మాటలు పది మాట్లాడతాం సో అలా ఉంటుంది అది నిజమైన ఫ్రెండ్షిప్ కాదండి సో ఇట్లాగే ఒకతను ఒక కుర్రోడు ఏం చేశారంటే వాళ్ళ నాన్న చెప్పారట నాన్న నా పెళ్ళి ఉంది కదా నాకు నేను ఒక లిస్ట్ ఇస్తాను ఫ్రెండ్స్ లిస్ట్ అందరికీ నువ్వు వెడ్డింగ్ ఇన్విటేషన్ పంపించేసి అన్నాడట అని నేను పంపిస్తానంటే లేదు బాబు నువ్వు చాలా బిజీగా ఉన్నావు కదా మిగతా పెళ్లి పనులు చూసుకో నేను పంపిస్తాను నీ ఫ్రెండ్స్ అందరికీ లిస్ట్ అని చెప్పేసి ఈ యాభై మందికి ఫోన్ చేశాడు ఏమని చేశాడు ఇట్లా ఇలా మీ ఫ్రెండు రవి అతడు కొంచెం కష్టాలలో ఉన్నాడు అతని లైఫ్ గురించి మనం ఒక డిసిషన్ తీసుకోవాలి మీరు అందరూ ఫ్రెండ్స్ కదా పలానా రోజు పలాన్ టైంకు ఇక్కడికి రండి మనం అందరం మాట్లాడుకుందాము మీ ఫ్రెండ్కి ఏం మళ్ళీ ఫోన్ చేసి అడగకండి ఎందుకంటే అతడు ఎవరికి చెప్పొద్దని చెప్పాడు నేను వాళ్ళ నాన్నగా మీకు చెప్తున్నామని చెప్పాడు ఓకే యాభై మంది మొత్తం అతని లిస్టులో యాభై మంది మొత్తం ఫిఫ్టీ మెంబర్స్ థింకింగ్ దట్ దేర్ ఆల్ హీజ్ క్లోజ్ ఫ్రెండ్స్ ఓకే ఓకే అయిపోయింది మీరు అనుకున్న టైంకు చూశాడు అందులో ఎంతమంది వచ్చారు పది మంది వచ్చారు పది మంది ట్రూ ఫ్రెండ్స్ వాళ్ళందరూ వాళ్ళు దేనికి వచ్చారు అని తెలియదు వాళ్ళు పెళ్ళని కూడా తెలియదు ఏదో కష్టాల్లో ఉన్నాడు మనం సహాయం చేద్దామని వచ్చాడు సరే పది మంది వస్తే ఈ ఈ కుర్రాడు పెళ్లిపేటల మీద కూర్చొని నాన్న నేను యాభై మంది చెప్తే పది మంది వచ్చారంటే పరిచయస్తులు ఎప్పుడు పరి ఫ్రెండ్స్ కారు పరిచయస్తులు వేరే ఫ్రెండ్స్ వేరే సో వీళ్ళు మాత్రమే నీ బాగ్ కోరి నేను వీళ్ళకి నీ పెళ్ళని చెప్పలేదు కానీ అక్కడ నిజంగా వాళ్ళకేం వాళ్ళ హెల్ప్ ఏం అవసరం లేదు సో ఈ వాంట్స్ టు ప్రూవ్ అనమాట సో వీళ్ళందరూ యాభై మంది నీ ఫ్రెండ్స్ కాదు నువ్వు అనుకున్న వాళ్ళందరి వాళ్ళల్లో వీళ్ళు మాత్రమే నీ ఫ్రెండ్స్ సో అనుకున్నాడు అనమాట అరే నేను ఇన్ని రోజులు నా ఫ్రెండ్ నాకు యాభై మంది ఫ్రెండ్స్ ఉన్నారు నేను భుజాలగర వేసుకున్నాను సో వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ కాదు కదా వాళ్ళు అన్నారట అదేంటి అంకులు ఏదో మీరు ప్రాబ్లై ఇంటికి వస్తే తోరణాలు తర్వాత అన్నీ చాలా హ్యాపీగా ఉంది ఇదేమిటి ఏదో కష్టాలలో ఉన్నాడని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చారట అంకులు రవి ఎక్కడున్నాడు ఎవరు అంటే బాబు మీ ఫ్రెండ్దే పెళ్ళి అని చెప్పారట అదేంట్రా ఇలా చేసావు ఎందుకంటే నాకు తెలీదు నేను నాన్నకు చెప్పాను అందరిని పిలవమని అందులో మీరు ఒక్కరే అంటే మేము పెళ్లి కను రాలేదు నీకు ఏదో కష్టాల్లో ఉన్నావు అందరం వాళ్ళకు కొంచెం క్యాష్ కూడా క్యారీ చేసుకొని వచ్చారు ఏదన్నా అవసరం ఉందో ఏమిటో అని మళ్ళీ తర్వాత ఏదన్నా ఒకవేళ హెల్త్ ప్రాబ్లం ఉందో అని బ్లడ్ బ్యాంక్స్ ఫోన్ చేసి ఆ బ్లడ్ అరేంజ్ చేసి ఇలా అన్ని అరేంజ్ చేసుకొని వచ్చారు వాళ్ళు కదా మరి ఫ్రెండ్స్ సో మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మన ఫ్రెండ్స్ ఎప్పుడు కారండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే మన ఎప్పుడు మనకు తెలుస్తారంటే మనకు అవసరమైనప్పుడు నేనున్నాను అని చేసేవాడు మాత్రమే మన ఫ్రెండ్ సో మన చుట్టుపక్కల పరిచయస్తులందరూ మనకి ఎప్పుడు ఫ్రెండ్స్ కారండి నా కష్టాలలో నా సుఖాలలో ఇంకొకటి ఏంటంటే నేనేమంటాను ఫ్రెండ్షిప్ అంటే మీరు సుఖంగా ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నారండి నేను రాకపోయినా పర్లేదు యూ విల్ బీ హ్యాపీ కదా చాలామంది మీ చుట్టూ ఉంటారు సో మీరు సంతోషంగా ఉంటారు మీరు బాధలో ఉంటారన్నప్పుడు అప్పుడు కంపల్సరీగా నేను రావాలి మీ దగ్గరికి అదే ట్రూ ఫ్రెండ్షిప్ కదా సుఖం మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీకు అవసరం లేదు మీరు సంతోషంగా ఉన్నప్పుడు అందరితో సంతోషంగానే ఉంటారు ఒక నేను రానంత మాత్రాన్ని మీ సంతోషం తగ్గదు అదే నేను మీ బాధలలో ఉన్నప్పుడు వచ్చాననుకోండి బా ఒక మనిషి ఒక బాధలో ఉన్నప్పుడు ఎంతమంది వచ్చి నేను ఉన్నాను అని అన్నప్పుడు మాత్రమే ఆ ఎదుటి ఫ్రెండ్ అతను అదొక ఓదార్పు అనమాట సరే నేను సహాయం చేస్తాను చెయ్యను మీరు అడిగినట్టు నేను చేయగలను లేదో దట్ ఈస్ సెకండరీ కాకపోతే నిజమైన ఫ్రెండ్షిప్ ఏంటంటే అవసరం ఉన్నప్పుడు ఆదుకోన మాత్రమే మన ఫ్రెండ్ మన చుట్టుపక్కల ఉన్న యాభై మంది ఆలోచలో ఫ్రెండ్స్ కాదు మనం అనుకుంటామో నాకు ఎంతమంది లిస్ట్ అని అందరిని పిలిచేస్తాం ఇప్పుడు ఏం జరిగింది అందరిని పిలిస్తే ఎంతమంది వచ్చారు కోసం నలభై మంది ఫ్రెండ్స్ కాదు ఈయనకి ఓన్లీ పది మంది మాత్రమే ఫ్రెండ్స్ వాళ్ళందరూ ట్రూ ఫ్రెండ్స్ అప్పుడు అనుకున్నా వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ కాదా వీళ్ళైనా నా ఫ్రెండ్స్ అదే అన్నాడట బాబు పరిచయస్తులు వేరే ఫ్రెండ్స్ వేరే ఫ్రెండ్స్ అంటే నీ కష్ట సుఖాలల్లో ఉండేవాళ్ళు పరిచయస్తులు అంటే ఎప్పుడైనా నువ్వు కనిపించినప్పుడు బాగున్నావా అంతే ఇంకా నెక్స్ట్ మాట్లాడరు బాగలేను అన్నది కూడా వీళ్ళది వాళ్ళు బాగున్నావా అంతే నా సమాధానం కోసం అందుకని ఎప్పుడన్నా ఫ్రెండ్షిప్ అనేది ఒక ఫ్రెండ్ నిజంగా మనకు మన లైఫ్ లో ఒక మంచి ట్రూ ఫ్రెండ్ దొరకడం కూడా మన అదృష్టం ఉంటుంది అండి ఇంకోటి ఏంటంటే అవతల ఫ్రెండ్ ఎదుగుతున్నారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అంటే వాళ్ళు ఎదుగుతున్నారు అంటే వాళ్ళ వాళ్ళు ఎదిగిన మనం ఎదిగినట్టే కదా అలా అనుకుంటే వాళ్ళు చాలా తక్కువగా చాలా తక్కువగా ఉన్నారు సో వాళ్ళు ఎప్పు వచ్చి వాడిని మళ్ళీ ఇంకా కిందికి ఎలా పారేయాలనే చూస్తారే తప్ప నా ఫ్రెండ్ ఎదిగాడు నేను సంతోషంగా ఉన్నానని ఎవరు ఎక్స్ప్రెస్ చేయరు అలా ఎక్స్ప్రెస్ చేసే వాళ్ళు ఉన్నారు ఉన్నప్పుడు నిజంగా మన లైఫ్ లో మంచి వాళ్ళు ఉన్నట్టే మంచి ఫ్రెండ్స్ ఉన్నప్పు లెక్క సో ఒక మనిషికి ఒక మంచి ఫ్రెండ్ ఎవరైనా సరే ఫ్రెండ్షిప్ కు ఏజ్ తో సంబంధం లేదండి సో నేను మీకంతా నలభై ఏళ్ళు పెద్ద అవచ్చు నాకంటే మీరు చాలా చిన్న పడచ్చు మన ఇద్దరం ఫ్రెండ్స్ అయితే దాంట్లో పెద్ద ఏజ్ లిమిట్ లేదు ది ఏ లిమిట్ లేదండి ఆడ మగ అనేది కూడా ఏమీ లేదు ఓన్లీ రెండు బాండింగ్ అనమాట రెండు మనసులతో పాటు అది దే షుడ్ బి వెరీ క్లోజ్ టు ద హార్ట్ అంతే చేతుల చేతులు పట్టుకుంటే ఫ్రెండ్స్ కాదు సో నేను మీకు ఏదన్నా అవసరం ఉన్నప్పుడు అర్ధరాత్రి నేను ఫోన్ చేయొచ్చు మా మేడం కు నేను ఫోన్ చేయొచ్చు అనే ఫ్రెండ్షిప్ ఉండాలి అట్లాగే రాదక నేను ఇప్పుడు ఫోన్ చేస్తే పరిగెత్తుకుంటూ వస్తుంది నా అవసరానికి అనేది మాత్రమే ఫ్రెండ్షిప్ సో మళ్ళీ చెప్పేదంటే దెర్ ఇస్ నో ఏజ్ ఫ్రెండ్షిప్ సో అందుకని మనకి ఎప్పుడైనా జీవితంలో మనకు మంచి ఫ్రెండ్ దొరికారు అంటే మనం నిజంగానే అదృష్టవంతులం అది కూడా మనం నిలబెట్టుకుంటే నిలబెట్టుకుంటేనే సో ఈ కోర్వలేని తనంతో ఫ్రెండ్షిప్ మధ్యలో కూడా వేరే వేరే మాటలు చెప్పే వాళ్ళు ఉన్నారు సో నాకు మీ మీద నమ్మకం ఉన్నప్పుడు మీకు నా మీద నమ్మకం ఉన్నప్పుడు వంద మంది మంది చెప్పినా కూడా నేను నమ్మకపోవడమే ఫ్రెండ్షిప్ కొన్నిసార్లు ఏమవుతుంది కంటితో చూసింది కూడా మనకు ఒకసారి నిజం కాకపోవచ్చు అది తీసుకొచ్చి ఎవరైనా మీకు చెప్పారంటే మీరు అది నమ్మకూడదు అంటే నువ్వు నాకు తెలుసు నాకు తనేదో తెలుసు నువ్వేం చెప్పనవసరం లేదు అని మీరు ఎంటర్టైన్ చేయకపోతే నేను సెకండ్ మాట మీతో మాట్లాడాను సో ఫ్రెండ్షిప్ అనేది చాలా వాల్యుబుల్ అండి సో మనకు మంచి ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ దొరకడం అంటే అని సూపర్ బిజినెస్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి